హాయ్ ఫ్రెండ్స్ సో ఇవాళ వీడియోలో మనం వచ్చేసి సిక్స్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీక్యూ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి వీడియో వరకు చూడండి మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వడం ట్రై చేయండి చూడండి మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి అనుకుంటే మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సో పేపర్ అనాలిసిస్లు అయితే మాత్రం రెండు వేల ఇరవై రెండు నుండి మాత్రమే అవైలబుల్లో ఉండడం జరిగింది అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి మన ఛానల్లో ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం యాక్చువల్గా మీరు పర్ మంత్ కరెంట్ అఫైర్స్ బై చేయాలని మీరు అనుకున్నారనుకోండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒకవేళ మీరు వన్ ఇయర్ది వన్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ మొత్తం కరెంట్ అఫైర్స్ విత్ స్పెషల్ మ్యాగజైన్ బై చేయాలనుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్కి లేదు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే బై చేయాలంటే వన్ సెవెంటీ నైన్ రూపీస్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతున్నామండి ఇక్కడ మీరు చూసుకుంటే స్పెషల్ మ్యాగజైన్ ఏంటి అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు ఇది ఆ స్పెషల్ మ్యాగజైన్ అనమాట మొత్తం ఇక్కడ ఒక ముప్పై ఒక టాపిక్స్ని అయితే కవర్ చేసాం రెండు వేల ఇరవై మూడులో జరిగిన అంశాలని ముప్పై ఒక అంశాలని విత్ అప్డేటెడ్ అండ్ అదేవిధంగా అవుట్డేటెడ్ ఇంతకుముందు సమాచారాన్ని కూడా కలుపుతూ మొత్తం ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఒకవేళ ఓన్లీ మాకు ఈ మ్యాగజైన్ కావాలనుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అండ్ విత్ కరెంట్ తో కలిపి కావాలంటే మీకు వన్ నైంటీ నైన్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇప్పుడే బై చేయడానికి ట్రై చేయండి సో మన ఛానల్లో ఆఫర్ అయితే ప్రజెంట్ నడుస్తుంది లేదా పెర్ మంత్ కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది గోల్డెన్ ఆఫర్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నాము స్పెషల్ మ్యాగ్జైన్ అంతా కూడా పీడిఎఫ్ ఫార్మెట్లోనే ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఏదైతే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ ఉందో దీనికి మెసేజ్ చేయండి అండ్ పేమెంట్ చేయాల్సి అంటే డబ్బులు పంపించాల్సిన నెంబరు పైదనమాట ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీరు సెండ్ చేయొచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం దయచేసి కింద నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు రిప్లై వస్తుంది అక్కడ డిస్కషన్ చేసుకొని కావాలంటే అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి చాలామంది పై నెంబర్ కాల్ చేస్తున్నారు అది నా దగ్గర ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి నా దగ్గర ఉండేది ఇదే వాట్సాప్ నెంబర్ దానికి మీరు మెసేజ్ చేయండి సో మీరు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై రావచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చు ఎందుకంటే పర్టికులర్ టైంలో వచ్చి చెక్ చేయడం జరుగుతుందండి సో ఇదంతా కూడా పీడిఎఫ్ ఫార్మేట్లోనే ప్రొవైడ్ చేస్తాం ముందు డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత బై చేయడానికి మాత్రం ట్రై చేయండి మీకు అక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అండ్ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన జనవరి కరెంట్ అఫైర్స్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి సపరేట్గా ఆ నెలలో జరిగిన అపాయింట్మెంట్స్ని సపరేట్ పీడీఎఫ్ కింద కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అడిషనల్గా అది కూడా ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్లో కలిపే వస్తుంది ఎక్స్టల్గా పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వికలాంగుల రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు ఏ దేశం మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది సో ఆన్సర్ చూసుకున్నట్టయితే దక్షిణాఫ్రికా అండి సో వికలాంగుల విభాగాలలో రెండు దేశాల మధ్య సహకారం అనేది పెంపొందించుకోవడం కోసం మన ఇండియా అదేవిధంగా దక్షిణాఫ్రికా మధ్య ఒప్పందానికి ఒకే చెప్తూ కేంద్ర క్యాబినెట్ క్యా అంటే సెంట్రల్ క్యాబినెట్ వచ్చేసి ఆమోదం తెలిపింది సో వికలాంగుల విభాగంలోనే ఉమ్మడి కార్యక్రమాల ద్వారా వికలాంగుల సాధికారత కోసం అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం రెండు దేశాలు కలిసి పనిచేసుకోవడం జరుగుతుంది ఓకేనా అండ్ ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఎప్పటికే సంబంధాలను కూడా బలోపేతం చేస్తారు అయితే దక్షిణాఫ్రికా గురించి చూసుకుంటే అధ్యక్షుడు సిరియల్ రామ్ఫోసా అండ్ రాజధానులు వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే కేప్ టౌన్ లెజిస్లేటివ్ వచ్చేసి ప్రిటోరియా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అండి అండ్ అదేవిధంగా జ్యుడిషియల్ వచ్చేసి బ్లూమ్ ఫౌంటైన్ సో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడు రాజధానులు అన్నప్పుడు దక్షిణాఫ్రికానే చాలామంది ఎగ్జాంపుల్గా చూపించేవారు సో గుర్తు చేస్తున్నాను అంటే మూడు రాజధానులు ఇక్కడ మనం చూసుకోవచ్చు జ్యుడిషియల్ ఒకటి లెజిస్లేటివ్ ఒకటి అండ్ ఎగ్జిక్యూటివ్ ఒకటి సో దీని కరెన్సీ రా అండి అనమాట తర్వాత సెకండ్ వన్ భారతదేశంతో డిజిటల్ మౌలిక సదుపాయాలు వాతావరణ చర్యలు స్వచ్ఛమైన ఇంధనం మరియు స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై సహకరించడానికి ఏ దేశం అంగీకరించింది స్పెయిన్ అండి చూడండి సో డిజిటల్ మౌలిక సదుపాయాలను డెవలప్ చేసుకోవడానికి వాతావరణం మీద కొన్ని చర్యలు తీసుకోవడానికి స్వచ్ఛమైన ఇంధనం కోసం అంటే క్లీన్ ఎనర్జీ కోసం అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వంటి విషయాల మీద రెండు దేశాలు సహకరించుకోవడానికి నరేంద్ర మోడీ అండ్ అతను స్పానిష్ కౌంటర్ అంటే అదే పదవులో ఉన్న పెడ్రో శాంచేజ్ మధ్య ఫిబ్రవరి పదిహేనో తారీఖున అంగీకారం అనేది జరగడం జరిగింది సో ఇరువురు ద్వైపాక్షిక కార్యక్రమాలను సమీక్షించుకున్నారు రక్షణ ఆర్థిక మరియు వాణిజ్య రంగాల్లో పెరుగుతున్న సహకారం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసుకోవడం జరిగింది గ్లోబల్ బ్లాక్ జీ ట్వంటీకి అధ్యక్షత వహించే భారతదేశం యొక్క చొరవకు శాంచేజ్ పూర్తి మద్దతును కూడా అందించడం జరిగింది ఈ మీటింగ్లో ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ థర్డ్ వన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో జెల్ జన్ అభియాన్ను వాస్తవంగా ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజున రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో గుర్తుపెట్టుకోండి సిరోహి అనే జిల్లాలో అబూ రోడ్లో జల్ జన్ అభియాన్ను వాస్తవంగా ప్రారంభించారు బ్రహ్మకుమారి సంస్థ శాంతి భవన్లో జల్ జన్ అభియాన్ను ప్రధాన ప్రారంభించడం జరిగింది నీటి సంరక్షణతో పాటు చెట్లను నాటడము నీటి సంరక్షణ కోసం ప్రజలకు చైతన్యపరచడం ఈ యొక్క ప్రచారం మెయిన్ ఉద్దేశం అనమాట ఏది జల్ జన్ అభియాన్ యొక్క ఉద్దేశం ఒక్క సో నీటిని సంరక్షించడం కాదు చెట్లను నాటడం నీటి సంరక్షణ కోసం ప్రజలను చైతన్యపరచడం దీని ఉద్దేశం ఈ ప్రచారాన్ని బ్రహ్మకుమార్ సంస్థ మరియు జలశక్తి మంత్రిత్వ శాఖ కలిసి ప్రారంభించడం జరిగింది తర్వాత ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్లోని అయోన్లా మరియు ఇప్కో నా నానో యూరియో లిక్విడ్ ప్లాంట్లను ఎవరు ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లో ఓకేనా ఆన్సర్ వచ్చేసి డాక్టర్ మన్సుక్ మాండవియా అండి చూడండి ఉత్తరప్రదేశ్లోని అయోన్లా మరియు పుల్పూర్లో నానో యూరియో లిక్విడ్ ప్లాంట్లను ఓకేనా మీకు అందరు తెలుసు యూరియా అనేది చిన్న చిన్న మనకి చూసుకుంటే బాల్స్లో ఉండేది అది లిక్విడ్ ఇప్పుడు లిక్విడ్గా అమ్ముతున్నారనమాట దాని గురించి ఆల్రెడీ నేను పేపర్ అనాలిసిస్లో చాలాసార్లు చెప్పాను అయితే ఆ లిక్విడ్ తయారు చేసే ప్లాంట్లను ఉత్తరప్రదేశ్లోని ప్రారంభించడం జరిగింది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ రసాయనాలు మరియు ఎరువుల మంత్రి అయిన డాక్టర్ మనుషుకు మాండవయ్య గారు నానో యూరియా రాబోయే కాలంలో రైతులు పురోగతికి చాలా యూజ్ అవుద్దండి అండ్ ఆదాయం అంటే దీని మీద ఖర్చుని తగ్గిస్తుంది వాళ్ళు పండిస్తున్న మొత్తం వ్యవసాయానికి పర్టికులర్ కొంత యూరియా లిక్విడ్ స్టేజ్లో ఉండడం ద్వారా దాన్ని వాటర్తో మిక్స్ చేసి జల్లొచ్చు అండ్ ఇంతకుముందు బస్తాలు బస్తాలు కొనాల్సినంత అవసరం ఉండదు కేవలం ఒకటి లేదా రెండు బాటిల్స్తో మనము మన పంటకంతా అంతా కూడా తిని వేయచ్చు ఈ విధంగా మన భారతదేశ రైతుల భవిష్యత్తును మార్చచ్చు నానో యూరియా అత్యుత్తమ గ్రీన్ టెక్నాలజీ కాలుష్యానికి ఎలాంటి ఇష్యూ లేకుండా చేస్తుంది అండ్ ఈ లిక్విడ్ నానో యూరియా అంటే ఏంటి నానో యూరియా అనేది నత్రజని యొక్క ద్రవ రూపం అండి ఇది యూరియాకు సాంప్రదాయ ప్రత్యున్నయంగా మొక్కల పోషకాలను అయితే అందించడం జరుగుతుంది సో అదేవిధంగా ఇది సాంప్రదాయ యూరియా స్థానంలో అభివృద్ధి చేయబడింది అండ్ సాంప్రదాయ యూరియా అవసరాన్ని కనీసం ఫిఫ్టీ పర్సెంటేజ్ తగ్గించే అవకాశం కూడా ఉంది నానో యూరియా లిక్విడ్ యొక్క ప్రభావం ఎయిటీ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది అండ్ ప్యాక్ ప్యాకేజ్డ్ యూరియాపై రైతులు ఆధారపడడాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం అని చెప్పొచ్చండి నిజంగా ఇది చాలా అంటే ఒకప్పుడు వచ్చేసి మనము చిన్న చిన్న గింజల్లో ఉండే బయటికి అందరికీ తెలిసిందే కొనేవారు అది పెద్ద బస్తా అదంతా అంతా చాలా ఇది అనమాట కానీ ఇప్పుడు లిక్విడ్ స్టేజ్ అనేది కేవలం అండి హాఫ్ లీటర్ కంటే తక్కువ బాటిల్లోనే మనకి బాటిల్ అనేది దొరుకుతుంది అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనుకుంటా సో దాని ద్వారా మేము మనం మనకు కావాల్సిన పంటకి చిన్న బాటిల్తో వాటర్తో మిక్స్ చేసి మనము లిక్విడ్ యూరియాని యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఆ పాత సాంప్రదాయ యూరియా కంటే చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రధానమంత్రి కార్యాలయంలో నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆస్ వచ్చేసి లలిత లక్ష్మి అండి యాక్చువల్గా పిఎం ఆఫీస్లో ఒక్కరి డైరెక్టర్ ఉండరు అప్రాక్సిమేట్లీ ఐ థింక్ ఎయిట్ మెంబర్స్ అంటే ఎయిట్ టు సెవెన్ మెంబర్స్ అనుకుంటా డైరెక్టర్స్ అనుకుంటారు అందులో కొత్త డైరెక్టర్గా లలిత లక్ష్మి గారు అపాయింట్ కావడం జరిగింది ఈమె ఒక సీనియర్ బ్యూరోక్రాట్ అని చెప్పొచ్చు ఆమె పిఎం ఆఫీస్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఇప్పుడు అపాయింట్ కావడం జరిగింది పశ్చిమ బెంగాల్ కేటర్కి చెందిన రెండు వేల ఎనిమిది బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనమాట ఆమె ప్రస్తుతం కోల్కతాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ క్యాంపస్కి డైరెక్టర్గా ఆమె వ్యవహరిస్తున్నారు తర్వాత సిక్స్త్ వన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నూతన సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు సో ఆన్సర్ వచ్చేసి వీరేంద్ర అండి పశ్చిమ బెంగాల్కి ఒకప్పుడు డీజీపీగా ఉన్న ఇప్పుడు మాజీ ఒకప్పుడు డీజీపీగా ఉన్న డీజీపీగా ఉన్న వీరేంద్ర సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి నూతన సమాచార కమిషనర్గా అయితే అపాయింట్ కావడం జరిగిందనమాట సో ఈ ఈ విషయాన్ని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శోభన్ దేవ్ చట్టపాధ్యాయ చెప్పడం జరిగింది వీరేంద్ర రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పశ్చిమ బెంగాల్కి డీజీపీగా వర్క్ చేశారు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఆమోదించిన తర్వాత సమాచార కమిషన్ను ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో కూడా ఒకటి అయితే రాష్ట్ర సమాచార కమిషన్ గురించి చూసుకుంటే రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం కేంద్ర సమాచార కమిషన్కు మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర సమాచార కమిషన్ కూడా ఏర్పాటు చేస్తుంది అనుబంధంగా సెంట్రల్కు అనుబంధంగా స్టేట్ లెవెల్ కమిషనర్ ఆఫీసెస్ కూడా ఉంటాయి దీని ప్రకారం అన్ని రాష్ట్రాలు అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర సమాచార కమిషన్స్ని ఏర్పాటు చేసుకున్నాయి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఇది ఒక అత్యున్నత అధికారం కలిగిన స్వతంత్ర సంస్థ అండ్ ఇది తనకు చేసిన ఫిర్యాదులను పరిశీలించి అప్పిళ్ళను నిర్ణయిస్తుంది ఇది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంలోని కార్యాలయాలు ఆర్థిక సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు మొదలైన వాటికి సంబంధించిన ఫిర్యాదులను తీసుకోవడం వా అప్పిళ్ళను స్వీకరించడం వాటిని సాల్వ్ చేయడం దిశగా పనిచేయడం జరుగుతుంది ఓకేనా సో అది మనం సమాచార ఒక్క చట్టాన్ని యూజ్ చేసుకొని ఏవైతే మనము కావాలనుకుంటామో వాటి ఇన్ఫర్మేషన్ అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి మనకు ప్రొవైడ్ చేయడము వాటిని సాల్వ్ చేయడానికి వాటి మీద వచ్చిన డీటెయిల్స్ని మనకు అందజేయడానికి పర్టికులర్గా స్టేట్ టు స్టేట్ లెవెల్ కమిషనర్ కమిషన్స్ అయితే పనిచేస్తాయి తర్వాత సెవెంత్ వన్ భారతదేశంలో అంతర్జాతీయ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఫెయిర్ దీన్ని ఐఈటిఎఫ్ అంటారు ఈ ఐఈటిఎఫ్ రెండు వేల ఇరవై మూడుని ఎవరు ప్రారంభించారు అంటే ద్రౌపది ముర్ము అండి సో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఫెయిర్ ఐఈటిఎఫ్ రెండు వేల ఇరవై మూడుని స్టార్ట్ చేశారు దీనిని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ ఫెయిర్ని ఓకే అండ్ అంతర్జాతీయ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఫెయిర్ మన ఆర్థిక వ్యవస్థ సమాజంపై దాని యొక్క ప్రభావం ఎలా ఉంది అండ్ అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల యొక్క పదకొండు రంగాలను కవర్ చేస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వాటితో ఫ్యూచర్లో వచ్చే సమస్యలను ఇప్పుడున్న సమస్యలను అధిగమించడం రిలేటెడ్ ఈ విషయాల మీద డిస్కషన్ చేస్తారండి ఓకే సాంకేతికతలో ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన భాగం మరియు దీనిని అతిగా అంచనా వేయలేమని చెప్పొచ్చు ప్రపంచ గొప్ప సంక్షోభం నుండి బయటపడుతున్నందున అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు చాలా ముఖ్యమైనవిగా చెప్పచ్చు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులకు తీసుకురావడం సాంకేతికతను ప్రోత్సహించడం అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతిదీ ఈజీ అయిపోయింది టెక్నాలజీ వల్ల ఓకే సో వాటి యొక్క ఉద్దేశాన్ని అందులో దాన్ని డెవలప్ చేయడాన్ని దాన్ని అమలుపరచడం అదేవిధంగా ఫ్యూచర్ రిలేటెడ్ విషయాల మీద ఈ ఫెయిల్లో డిస్కషన్ చేస్తారు అండ్ ఈ పేరు నిర్వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటే ఇది ప్రభుత్వేతర వాణిజ్య సంఘం మరియు న్యాయవాద సమూహం దీనిని ప్రధాన కార్యాలయం భారతదేశంలో న్యూఢిల్లీలో ఉంది ఇది ఎయిటీన్ నైంటీ ఫైవ్ సంవత్సరంలో స్థాపించబడింది ప్రపంచ ప్రాంతీయ మరియు పరిశ్రమల అజెండాలను రూపొందించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ వ్యాపార రాజకీయ విద్యావేత్త సహ సమాజంలో ఇతర నాయకులను కంబైన్ చేస్తూ పనిచేసే ఒక సభ్యతత్వ ఆధారిత సంస్థ అని చెప్పొచ్చు ఓకేనా ఇది తర్వాత ఎనిమిది ఆది మహోత్సవం రెండు వేల ఇరవై మూడును ఎవరు ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి జాతీయ వేదికపై గిరిజన సంస్కృతిని ప్రదర్శించడం కోసం అర్థమవుతుంది గిరిజనుల యొక్క కల్చర్ని షో చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ఆది మహోత్సవం రెండు వేల ఇరవై మూడును ఆయన స్టార్ట్ చేశారు గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సో ముండా వచ్చేసి గిరిజనుల యొక్క అభ్యున్నతికి వాళ్ళ అభివృద్ధికి సో వాళ్ళ ఆటంకాల నుండి బయటపడేయడానికి వాళ్ళని డెవలప్ చేయడానికి ఆయన కృషి చేశారు బిర్సా ముండా గారు ఆయన గురించి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం అందుకనే ఆయన ఒకసారి గుర్తు చేసుకున్నారని చెప్పొచ్చు అయితే మెగా నేషనల్ సైబర్ ఫెస్టివల్ అనేది గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్యయనంలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ వార్షిక కార్యక్రమం అంటే ఆది మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది ఎవరు నిర్వహిస్తారు ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ అనేది నిర్వహిస్తుంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో కూడా నిర్వహిస్తుంది ఈ ఏడాది ఫిబ్రవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు నిర్వహిస్తారు సో బుర్స ముండా తెగకు చెందిన ముండా సారీ ముండా తెగకు చెందిన ముండా ఆధునిక బీహార్ మరియు జార్ఖండ్లోని గిరిజన బెలెట్లో భారతీయ గిరిజన మతపరమైన మిలి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ అభ్యున్నతికి కృషి ఒక ఉద్యమాన్ని నేవ నెలకొల్పి అక్కడ అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని చెప్పొచ్చు సో అతని జన్మదినాన్ని దేశంలో బిర్సాముండా జయంతిగా జరుపుకుంటారు అండ్ జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవంగా కూడా ఆ రోజు అతను పుట్టినరోజును జరుపుకుంటారు ఓకే తొమ్మిది అధిక భీమ్ యూపీఐ లావాదేవీలు జరిపినందుకు ఏ బ్యాంకు ప్రతిష్ట పురస్కార్ డిజిధన్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుని గెలుచుకుంది చాలా ఇంపార్టెంట్ ఆన్స్ వచ్చేసి కర్ణాటక బ్యాంక్ అండి చూడండి సో భీమ్ యూపీఐ లావాదేవీలు ఎక్కువగా చేయడం ద్వారా చేయడం ద్వారా భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ కేటగిరీలో డిజిదాన్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కింద కర్ణాటక బ్యాంక్కి ప్రతిష్టా పురస్కారం లభించింది కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ పద్దెనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగుని స్థాపించబడింది అండ్ ఇరవై మూడు మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగున తన వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది దీని వ్యవస్థాపకులు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో తీర ప్రాంత పట్టణమైన మంగళూరులో దీనిని స్టార్ట్ చేశారు కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ మంగళూరులో ఉన్న ఒక భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ పదండి ఏరో ఇండియా రెండు వేల ఇరవై మూడు సోలో సోలార్ పవర్ డ్రోన్ సోరజ్ అనమాట సోలో సోలార్ పవర్ డ్రోన్ సూరజ్ దాని పేరు దీన్ని ప్రదర్శించింది అయితే భారతదేశం యొక్క ఏ టెక్ స్టార్టప్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది ఆన్సర్ వచ్చేసి గరుడ ఏరోస్పేస్ అండి సో గరుడ ఏరోస్పేస్ అనగానే మీరు ఎంఎస్ ధోని పేరుని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వన్ ఆఫ్ ద ఆయన కూడా ఇన్వెస్ట్ చెందరు గరుడ ఏరోస్పేస్ తన సరికొత్త సౌరశక్తితో పనిచేసే మానవ రహిత నిఘా డ్రోన్ దాని పేరు సూరజ్ దాన్ని ప్రదర్శించిందనమాట ఏరో ఏషియా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో ఏరియల్ జే గ్లైడర్ సూరజ్ ఏందండి ఏరియల్ జే గ్లైడర్గా గా పేరుంది దీని పేరు సూరజ్ బెంగళూరులో జరిగిన ఎరో ఇండియా ఎరో ఏషియా కాదు ఏరో ఇండియా రెండు వేల ఇరవై మూడు షోలో దీన్ని ఆవిష్కరించారు డ్రోన్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని డిఆర్డిఓ మాజీ చైర్మన్ అండ్ రక్షణ మంత్రి మరియు ప్రస్తుత ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ సతీష్ రెడ్డి స్టార్ట్ చేశారనమాట అంటే మాజీ డిఆర్డిఓ అయినా డిఆర్డిఓ చైర్మన్ అయినా ఇప్పుడు సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్న డాక్టర్ సతీష్ గారు అండ్ అలాగే ఐ ఆల్టిట్యూడ్ ఐఎస్ఆర్ డ్రోన్ ప్రత్యేకంగా నిఘా పనుల కోసం రూపొందించారు దీన్ని ఓకే అయితే డ్రోన్ యొక్క జే ఆకారపు రెక్కలు సౌర ఘటాలతో అమర్చబడి ఉంటాయి గరుడ ఏరోస్పేస్ కంపెనీ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో స్థాపించబడిన భారతదేశపు మొట్టమొదటి మానవ కేంద్రీకృత డ్రోన్ అంటే డ్రోన్స్ తయారు చేసి ఒక స్టార్టప్ కంపెనీ అనమాట ఇది అండ్ పదకొండు ఐదేళ్ల పదవకాలం ముగియక ముందే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు అంటే రాజీనామాను ప్రకటించిన ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు అంటే డేవిడ్ మాల్ మాల్పాస్ అండి ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు కూడా అనొచ్చు డేవిడ్ మాల్పస్ తన పదవీ కాలం పూర్తవ్వక ముందే రిజైన్ అయితే చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశాడు అతను రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ బ్యాంక్కి అధ్యక్ష పదవి అయితే చేపట్టాడు అంతకుముందు అతను యునైటెడ్ స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో అంతర్జాతీయ వ్యవహారాల ట్రెజరీకి అండర్ సెక్రటరీగా వర్క్ చేశారండి ప్రపంచ బ్యాంక్ అనేది తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలకు మూలధనాన్ని అందించి వాళ్ళని అంతర్జాతీయ అంటే వాళ్ళని అంతర్జాతీయంగా డెవలప్ చేయడానికి పనిచేసి ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు రుణాలు మరియు అదేవిధంగా గ్రాంట్లను ఇలాంటివి అందించడం దీని ప్రధాన లక్ష్యం దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉందండి తర్వాత పన్నెండు ఏ సంస్థ సహాయంతో ఓం వ్యవహారాల మరియు విద్యామంత్రిత్వ శాఖ కవాచ్ రెండు వేల ఇరవై మూడుని ప్రారంభించాయి కవాచ్ కవాచ్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండి ఆ సంస్థతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది విద్య విద్యా మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఏఐసిటిఈ సైబర్ భద్రతపై జాతీయ స్థాయి హ్యాక్ దాన్ అయిన కవాత్స్ రెండు వేల ఇరవై మూడు స్టార్ట్ చేసే కవాత్ రెండు వేల ఇరవై మూడు అనేది విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఇన్నోవేషన్ సెల్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఓం హాల్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అదేవిధంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కలిసి నిర్వహించడం జరుగుతుందండి ఓకేనా అయితే ఈ హ్యాక్థాన్ అనేది ఒక లక్ష్యాన్ని సాధించడానికి సాం సాంకేతికతను ప్రాథమికంగా సో కోడింగ్ చేసే సాంకేతికతను ఉపయోగించడంలో ఒక పోటీ మరియు అలాంటి ఈవెంట్లను సాధారంగా టెక్ కంపెనీలు లేదా సంస్థలు నిర్వహిస్తాయి కానీ ఇక్కడ ప్రభుత్వ సంస్థలే నిర్వహించడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే కవర్స్ అనేది ఏంటంటే సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి మన ఇండియాలో అత్యధికంగా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి సో వాటిని అరికట్టడానికి వాటిని అరికట్టడానికి జరుగుతున్న వాటిని సాల్వ్ చేయడానికి వాటిని వాటి అంటే ప్రజలకు అవగాహన పెంచడానికి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి వాటిని అవ అరికట్టడానికి కొత్త కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయడానికి విషయాల మీద అక్కడ డిస్కషన్ చేసుకుంటారండి అంతే అది గుర్తుపెట్టుకోండి కవర్చ్ అంటే అది సో నెక్స్ట్ పద్నాలుగు ఇటీవల కన్నుమూసిన ప్రముఖ భారత మాజీ ఫుట్బాల్ ఆటగాడు ఎవడు ఎవరు ఆన్సర్ వచ్చేసి తులసీదాస్ బలరా అండి ఇంకొక విషయం చెప్పాలి ఇతను మన తెలుగు వ్యక్తి అండి తెలుగు వ్యక్తి భారత దిగ్గజ ఫుట్బాలర్ ఒలింపియన్ కూడా అయిన బిడ్డ తులసీదాస్ జ బలరాం ఎనభై ఏడు సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది సో అయితే అతను హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ద్వారా చనిపోయినట్లుగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ఆడిన దేశ పెంచిన తులసీదాస్ బలరామ్ తెలుగు ప్రాంతానికి చెందినవారు కావడం మనకు గర్వకారణం పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ నాలుగున సికింద్రాబాద్లోని బొల్లారంలో ఆయన జన్మించారు అండ్ తన కెరీర్లో జాతీయ జట్టులో జాతీయ జాతీయ జట్టుతో పాటు హైదరాబాద్ బెంగాల్లోని ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ జట్టు కూడా ఆయన ఆడారు దిగ్గజ ఫుట్బాలర్గా పేరు పొందిన తులసిరామ్ బల తులసీదాస్ బలరామ్ సో నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కూడా గెలిచిన భారతదేశ ఫుట్బాల్ జట్లో కూడా ఆయన ఒక మెంబరు నైన్టీన్ సిక్స్టీలో రోమ్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత జట్టులో కూడా ఆయన ఒక మెంబర్గా ఉన్నారు భారత ఫుట్బాల్ దిగ్గజం చునీ గోస్వామి అండ్ పీకే బెనర్జీలతో కలిసి దాస్ బలరామ్ ఎన్నో మ్యాచ్లు ఆడారు వీరు త్రయాన్ని హోలీ ట్రినిటీ హోలీ ట్రినిటీ అని పిలి అంటే వీళ్ళ ముగ్గురిని కలిసి హోలీ ట్రిని ట్రినిటీ అని పిలిచేవారట అప్పట్లో వీళ్ళ ముగ్గురిని తులసీదాస్ బలరాం నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఆరోగ్య సంస్థలతో ఆటకు గుడ్ బై చెప్పారు ఇక నైన్టీన్ సిక్స్టీ టూలో తులసీదాస్ బలరాం అర్జున అవార్డును కూడా గెలుచుకున్నారు అండ్ తులసిదామ్ తులసీదాస్ బలరాం సాధించిన పథకాల అవార్డులు చూసుకుంటే ఆశా క్రీడల్లో బంగారు పథకం నైన్టీన్ సిక్స్టీ టూ అండ్ మేడకా టోర్నమెంట్ రన్నర్ అప్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అండ్ ఈస్ట్ బెంగాల్ తరఫున నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఐఎఫ్ఎఫ్ ఫీల్డ్ ట్రోఫీ హైదరాబాద్ తరఫున సంతోషి ట్రోఫీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ సెవెన్ గెలుచుకున్నారు అండ్ బెంగాల్ తరఫున సంతోష్ ట్రోఫీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అండ్ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ సిక్స్టీన్ టూ టూ సిక్స్టీ త్రీ అర్జున్ అవార్డ్ నైన్టీన్ సిక్స్టీ టూ కలకత్తా ఫుట్బాల్ లీగ్ టాప్ స్కోరర్గా నైన్టీన్ సిక్స్టీ వన్లో నిలిచారు తర్వాత ఫిఫ్టీన్ అండి టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో వంద వికెట్లు తీసిన తొలి భారత మహిళా బౌలర్ ఎవరు బౌలర్ దీప్తి శర్మ అండి సో టీ ట్వంటీలో అత్యధిక వికెట్లు తీసిన భారత మహిళల జట్టు ఆల్రౌండర్గా దీప్తి శర్మ అయితే చరిత్ర క్రియేట్ చేశారు ఆమె ఇప్పుడు భారత తొలి బౌలర్గా అవతరించారనమాట అండ్ వన్ ఈ రికార్డుని క్రియేట్ చేశారు అత్యధిక వికెట్లు తీసిన రికార్డులో ఇంతకుముందు లెగ్ స్పిన్నర్ పూనం యాదవ్ భారత్ తరఫున తొంభై ఎనిమిది వికెట్లు పడగొట్టారు అంటే ఇంతకుముందు ఆ రికార్డు అందులో ఉండేది కాకపోతే ఆమె తొంభై ఎనిమిది ఇప్పుడు ఈమె హండ్రెడ్ టీ ట్వంటీ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాడు సో యక్షేంద్ర చాహల్ రికార్డు అయితే అతని పేరు మీద ఉంది మెన్స్లో అయితే అయితే చాలా టీ ట్వంటీలో తొంభై ఒక వికెట్లు అయితే పడగొట్టాడు అండ్ ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో దీప్తిని వేలం కార్యక్రమంలో యూపీ వారియర్స్ వాళ్ళు రెండు పాయింట్ అరవై కోట్లకి అయితే కొనుగోలు చేశారండి ఐ థింక్ సెకండ్ టాపెస్ట్ ప్లేయర్ అనుకుంటా ఎక్కువ అత్యధిక ధర కొనుగోలు పడిన ప్లేయర్ ఫస్ట్ స్మృతి మందన ఉన్నారు సెకండ్ ఈమె అనుకుంటా దాని గురించి ఆల్రెడీ నేను చెప్పాను మన కరెంట్ అఫైర్స్లో సో సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్